సో వయసులో మరి సరే నీ అదృష్టం దొడ్డేడు గారు అబ్బాయి ముఖ్యమంత్రి అవటం, ఆయన దురదృష్టం నువ్వు వాళ్ళ తండ్రి గారికి తోడేళ్ళు అవటం, పైగా భక్తుల దురదృష్టం తిరుపతికి నువ్వు చైర్మన్ అవటం, మా గోదావరి జిల్లా దురదృష్టం మా జిల్లాలకి పార్టీ ఇన్ఛార్జ్ నువ్వు అవటం. నువ్వు ఎవరెవరికి ఫోన్ చేసావు, ఏ అధికారులకు ఫోన్ చేసావు, ఫోన్ చేసి ఏం చెప్పావు మా తెలీదా? పోలీస్ అధికారులకు ఏం చెప్పావు, ఐఏఎస్ వాళ్ళకి ఏం చెప్పావు? ఎప్పుడు కాదు, గత సంవత్సరం ఉన్నారుగా నువ్వు కదా జగన్మోహన్ రెడ్డికి నాకు గ్యాప్ క్రియేట్ చేసింది. ఓకే, నేను పబ్లిక్ కాజ్, ఐఎమ్ ఫైటింగ్, బట్ బిఫోర్ ఐ ఫైట్ సో ఓపెన్లీ ఐ వాంటెడ్ టు బ్రీఫ్ హిమ్, బట్ యు హ్యావ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ టు బ్రీఫ్ ద సూపర్ చీఫ్ మినిస్టర్ హూ ప్రెజ్యూమ్స్ హిమ్సెల్ఫ్ హ్యాస్ రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. Perhaps ignorance is a bliss. He might be thinking that way. Okay, let him be. But even if he is a god, even if Mr. Jagannathan Reddy is a god, he has got every bloody duty to listen to the devotees. At least treat the public representatives like your devotee, Mr. Jagannathan Reddy. MPLs maatladaraa, MLLs maatladaraa. దేవుడు అనుకో తప్పులేదు, బట్ ఆ దేవుడు తత్వాన్ని అర్థం చేసుకో, దేవుడు భక్తుల మొర వింటాడు అది తెలుసుకో. ఎలాంటి పనికి మాలిన చిన్నాన్న లాంటి రాజకీయ నాయకుల్ని పార్టీకి దూరంగా పెట్టు. ఇటువంటి పనికి మాలిన వాళ్ళని పార్టీకి దూరంగా పెడతా. సరే మీ పిన్ని గారి భర్త మీరు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు, పాపం ఎలాగో ఎంపీ సీట్ ఇవ్వలేదు ఇచ్చిన సంగతి తెలుసు మీరు. సరే ఇప్పుడు పార్టీ నుంచి కూడా పంపించేస్తే ఇబ్బంది పడతాడేమో పాపం, అట్లీస్ట్ మా జిల్లా నుంచి తప్పించండి ముఖ్యమంత్రి గారు, పార్టీకి మంచి రోజులు వస్తాయి. ఇటువంటి ఒక వ్యక్తిని తప్పిస్తే పార్టీకి డెఫినెట్గా గోదావరి జిల్లాలో చాలా మంచి పేరు వస్తుంది. కాబట్టి చూడండి, లేదు ఈ ప్రజాస్వామ్యం ఇదంతా ట్రాష్, నేను కుటుంబ పాలననే నమ్ముతాను, నేను కుల పాలననే నమ్ముతాను, అంచేత మా జిల్లాలకి ఎంతో సెన్సిటివ్ అయిన మా జిల్లాలకి రెడ్లు నిలబెడతాను అనుకుంటే ఓకే, చాయిస్ ఈస్ యువర్స్. బికాస్ ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు, ఇంకో 3 సంవత్సరాలు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. నేనైనా ఏదో న్యాయ పోరాటాలు అంటే చేయగలను తప్ప అంతమించి మరి మిమ్మల్ని ఈ 3 ఏళ్ళు మరి ఎవరు ఏం చేయలేకపోవచ్చు. సబ్జెక్ట్ టు న్యాయ పోరాటం విచ్ ఐఎమ్ డూయింగ్, బట్ చూడండి మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. మరి మీ బాబాయ్ ఏమి చెత్త మాట్లాడుతున్నాడో తెలుసుకోండి, మరి తగు చర్యలు తీసుకుని ధైర్యం మీరు చేయగలిగితే పార్టీ ఇమేజ్ చాలా పెరుగుతుందని నా భావన. ఇకపోతే ఈరోజు ఆఖరి అంశం, ఇవాళ సాక్షి పేపర్ చూశాను, అలాగే ఈనాడు చూశాను, జగనన్న విద్యాదీవెన చక్కగా ఉంది, నైస్ స్మైలింగ్ ఫేస్, మీ పేరు మీదే స్కీము. ఇటువంటి విద్యాదీవెనలో వాటికి అంటే నా సూచన, యు టేక్ ఇట్, అగ్రీ ఆర్ డిజగ్రీ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, బట్ మంచి విద్యావేత్తలు మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి అయినా పర్వాలా, సిఆర్ రెడ్డి గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, బయట యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ చేశారు, ఆంధ్ర యూనివర్సిటీకి మరి ఆయన ఫస్ట్ వైస్ ఛాన్సలర్, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇలా ఎంతోమంది మన తెలుగు తేజాలు మరి విద్యలో సుఖేవరం ఫైనల్స్ విద్యాదీవెనలు అని చెప్పి మన ఫోటోలు వేసేసుకుంటే యాక్చువల్గా మీరు పక్కవాడి గౌరవం ఇచ్చినప్పుడు మన గౌరవం పెరుగుతుంది. అంతసేపు సెల్ఫ్,
మన ఫోటోయే మనం వేసేసుకుని మన పేరే మనం పెట్టేసుకుంటే మన ఈగో సాటిస్ఫై అయితే అవ్వచ్చు, బట్ అదే పబ్లిక్ ఈగో అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్. అట్లీస్ట్ ట్రై టు కీప్ దిస్ ఇన్ మైండ్. పక్క వారికి మనం వెళ్ళి వచ్చినప్పుడు మన గౌరవం మరింత పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్ మరి ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడున్న అడ్వైజర్లను అయితే అడగొద్దు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దేవుణ్ణి చేసి మరి రాష్ట్రాన్ని మరి నాశనం చేసే పనిలో ఉన్నారు. నిజాలు చెప్పేవాళ్ళని, నాకులాగా నిజాలు చెప్పేవాళ్ళని, సరే నన్ను పెట్టుకోమని చెప్పట్లా, నాకులాగా కొంచెం నిజాలు చెప్పేవాళ్ళని ఒకళ్ళని పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ యూ విల్ నో, ఎందుకంటే యూ గాట్ పీపుల్స్ మ్యాండేట్. బట్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఇట్ విల్ కీప్ చేంజింగ్, ఇట్ విల్ కీప్ ఆసిలేటింగ్. అండ్ ఈ విద్యా దీవెనలో మీరు ఒక రసగుల్ కొదిలేరు ఏంటంటే, నేను గతంలో కూడా ఐ క్రిటిసైజ్డ్, ఇస్తే ఏవోయా విద్యా దీవెన, ఆ ఫీజు లేదో ఆ కాలేజీకో స్కూల్కో ఆ కాలేజీకి కట్టు, మళ్ళీ నువ్వు తల్లికి ఇవ్వటం ఎందుకు, ఆ తల్లి వెళ్ళి అక్కడ కడతాం ఎందుకని చెప్పి నేను విమర్శించా. ఆ విమర్శకు సమాధానం ఇవ్వాలి నాకు మీ ఫుల్ పేజ్ యాడ్లో దొరికింది. ఏంటి రాదంటే, తల్లిట ఆ ఫీజు కడతానికి స్కూల్కి వెళ్తుందంట, కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ పరిసరాలు ఆ తల్లి పరీక్షిస్తుందట, పరీక్షించి ఏదైనా సరిగ్గా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏదో హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కంప్లైంట్ ఇవ్వచ్చట. ఆ తర్వాత ఒకవేళ వీళ్ళు ఫీజులు కట్టకపోతే మరి తల్లికి ఇచ్చిన ఫీజు మరి భర్త తనుకోవచ్చు, ఎందుకంటే మరి దాహం వేస్తే మరి మనం ఇచ్చిన చెత్త తాగాలంటే ఆ సమయానికి మరి ఇసుక లేక కూలికి డబ్బులు లేక ఇంకో కారణం చేత మరి ఆ సమయానికి దాహం తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చిన చెత్త తాగడానికి మరి ఎంత విద్యా దీవెన ఇచ్చినా కూడా ఆ దాహానికి సరిపోకపోవచ్చు. చాలకపోతే ఏంటి పరిస్థితి? అవసరమా అంటే మీరు కాలేజీకి వెళ్ళి తల్లి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సరే బాగోలేదమ్మా కాలేజీలో అట్మాస్ఫియర్ ఏం చేస్తావు, ఆ తల్లి ఏం చేస్తుంది, మీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయగలరు అంటే ఇమీడియట్గా ఫీజు కడతాం మానేస్తుందా, చేయలేదు కదా, ఈలోపు డబ్బులు సైడ్ అయిపోతుంది. సో అంచేత ఓట్ల కోసం ఇది మనం ఆడే రాజకీయం అనేది అప్పుడే పుట్టిన పసిపిల్లోడికి మాటలు రాకపోయినా, మాటలు రాలేదు కాబట్టి చెప్పలేకపోయినా బుద్ధి ఉంటుంది కాబట్టి పసిగట్టగలడం, ఇది ఓట్ల రాజకీయం అని. ఎందుకు ఎంత సింపుల్గా దొరికేయటం వద్దు. ఓట్ల రాజకీయం చేయవలసినప్పుడు చేసుకోవచ్చు, ప్రజల డబ్బుకి మనం జవాబుదారీగా ఉన్నాం. సో కాబట్టి లెట్ అస్ యాక్ట్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్. ఆ ఫీజు మళ్ళీ మీరు ఎవరికి వచ్చి వాళ్ళు అక్కడ కట్టి ఇంత గొడవ బదులు డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఈ నాన్ పేమెంట్ లేకుండా ఉంటుంది. పైగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి జాతీయ కార్యదర్శి పదే పదే చెప్పుకుంటున్నాడు 5000 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు మీరు పెట్టిన ఫీజుకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే, కోసం మీకు తెలుసో లేదో చాలామంది స్కూల్స్లో టీచర్స్కి ఈవెన్ ప్రభుత్వ కాలేజెస్లో కూడా ద ఫీ స్ట్రక్చర్ ఈస్ అంటే సారీ ఆ శాలరీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ హై. సో ప్రభుత్వ కళాశాలల్లో మీరు ఇచ్చే శాలరీ ఈ కళాశాలల్లో వీళ్ళు ఇవ్వకపోతే క్వాలిటీ లెక్చరర్స్ రారు. మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఈ కళాశాలల్లో మరి ఆ లెక్చరర్స్కి అంత ఖర్చు పెట్టి తీసుకున్నప్పుడు మీరు ఇచ్చేది వర్కౌట్ కాకపోతే ఏం చేస్తారు, పనికిమాలినోళ్ళని ఇంకెవరినో తీసుకొచ్చి లెక్చరర్స్గా పెడతారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతే మొత్తం విద్యార్థుల్లో ప్రామాణికత పడిపోతుంది. ఎందుకు పనికి రాకుండా విద్యా వ్యవస్థ గ్రాడ్యువల్గా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. అంచేత దయచేసి ఓకే ముఖ్యమంత్రి ఫీజులు తగ్గించేశాడు అంటే 4 ఓట్లు మీకు పడచ్చు, బట్ అల్టిమేట్గా యూ విల్ బి రూయినింగ్ ఎ సిస్టమ్. యూ మస్ట్ బి జుడిషియస్.
లెట్ దేర్ బి ఎ రేషనల్. అక్కడ కూడా ఎవరో రెడ్డిని వేసుకున్నారు, ఎడ్యుకేషన్కో స్కూల్ ఎడ్యుకేషన్కో రెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్కో రెడ్డి, ఇంకో ఎడ్యుకేషన్కో రెడ్డి. మీకేం కావాలంటే అదే చెప్తారు వాళ్ళు. కరెక్ట్ కాదు అది. లెట్ దేర్ బి రియలిస్టిక్ అసెస్మెంట్. క్వాలిటీ లెక్చరర్స్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, అది వర్కౌట్ అవుతుందా లేదా. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకపోతే రాష్ట్ర భవిష్యత్తుపై, భవిష్యత్తులో అంటే దీని ఇంపాక్ట్ ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ మీద పడే ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు ముఖ్యమంత్రి గారు. ఒక 5 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో వ్యవస్థ పనికిరాని విద్యా వ్యవస్థ పనికిరాని వ్యవస్థగా మారినప్పుడు అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు మనం రిపేర్ చేయాలన్నా కూడా రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కొంత ఫీజుల్ని సరిచేయటం కరెక్ట్ అయినప్పటికీ ఐ డోంట్ థింక్ ద క్వాంటమ్ ఆఫ్ ఫీజ్ వాట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై యూ వుడ్ ఎనేబుల్ ద కాలేజెస్ టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. హ్యావ్ ఎ రీథింకింగ్ ఆన్ దట్ అండ్ బెటర్ ట్రై టు గివ్ వాట్ ఎవర్ అమౌంట్ యూ ఫిక్స్ ఆఫ్టర్ జ్యుడిషియస్ డిస్కషన్ విత్ ద స్టేక్ హోల్డర్స్. యూనిలేటరల్గా డెసిషన్ తీసుకుంటూ మనకు అలవాటు అయిపోయింది. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. ఇంట్రాక్ట్ విత్ పీపుల్, టేక్ ఎ కలెక్టివ్ డెసిషన్, డోంట్ మేక్ ఇట్ యూనిలేటరల్. నాకు 151 వచ్చినాయి, నేను చెప్పింది జరగాలి అనుకుంటే కొద్ది రోజులు జరగవచ్చు, బట్ అల్టిమేట్లీ దేర్ విల్ బి ఎ రియాక్షన్, దేర్ విల్ బి ఎ రెవల్యూషన్. సో దయచేసి ఇవాళ నేను చెప్పిన ఇష్యూల్ని మరి అన్నీ ఆల్మోస్ట్ మీకు చెప్పినాయే, సరే మీరు ఇది చూస్తారా లేదా దేవుడికి తెలియాలి, బట్ మీ అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళు చూస్తారు, వాళ్ళు మీకు చెప్తారని భావిస్తాను. ఇక ఈరోజు మంచి మాట, రాబర్ట్ ముగావే అని ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆఫ్కోర్స్ కొంత డిక్టోరియల్ పోకలు ఉన్నప్పటికీ ఈజ్ ద వన్ ప్రెసిడెంట్ హూ రూల్ జింబాబ్వే ఫర్ ఓవర్ 30 ఇయర్స్. ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన జోకులు రోజు కూడా చదివితే ఆ రోజు అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు వన్ జోక్, టు అప్లాడ్ అ పొలిటీషియన్ బికాస్ హీ హ్యాస్ బిల్ట్ ఎ స్కూల్, హాస్పిటల్ ఆర్ రోడ్ యూజింగ్ పబ్లిక్ మనీ ఈజ్ ది సేమ్ యాజ్ కంగ్రాచులేటింగ్ అన్ ఏటీఎం మెషీన్ ఫర్ గివింగ్ యూ యువర్ ఓన్ మనీ. నీ డబ్బు నువ్వు తీసుకుంటానికి ఏటీఎం మెషీన్కి ఎంత విలువ ఉందో, టు అప్లాడ్ ఎ పొలిటీషియన్ బికాస్ హీ హాజ్ బిల్ట్ ఎ స్కూల్, నీ సొమ్ముతో స్కూల్ను కట్టి హాస్పిటల్ను కట్టి రోడ్డు వేసిన పొలిటీషియన్ని పొగిడితే ఎంతో, నీ సొంత డబ్బు తెచ్చుకుంటానికి నువ్వు ఏటీఎం మిషన్కి వెళ్ళి ఆ ఏటీఎం మిషన్ కూడా నువ్వు పొగిడేవనుకో, రెండు సేమ్ టు సేమ్ అనేది ఈ రాబర్ట్ ముగాబే గారి ఉవాచ. ఏంటో నాకు ఇవాళ ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇది గుర్తొచ్చి ఇమీడియట్గా దీన్ని బయటికి తీసా, గతంలో చదివా ఇవాళ బయటికి తీసా. సో మళ్ళీ ఎక్కువ పాయింట్లు ఉంటే రేపు, లేదంటే ఎల్లుండి రచ్చబడిలో వెళదాం. అంతవరకు నమస్కారం.